దర్శనార్థులలా అందరూ మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. మీకోసం లచ్చక ముచ్చట్లలా మంచి మంచి ముచ్చటొట్టుకొచ్చినా. మరి ఆలస్యం ఎందుకు? షూరి చేసేద్దామా లచ్చక ముచ్చట్లు? షూరి చేసే ముందు మొదలు హెడ్లైన్స్ చూడరు మరి. గీ షాపు పేరే ఈమందారి షాప్ అట. షాపు మీద నమ్మకంతోనే గీ పేరు వచ్చిందట. ఇంజనీరింగ్ కొలువిచ్చి పెట్టిండు అన్న, గాడిదపాల వ్యాపారంలా రాణిస్తాండట. కాళేశ్వరంల పడ్డది చాపల వాన, ఆశ్చర్యంగా చూసిల్లు జనమంతా. దసరా వరకు ఆగుళ్ళంటాండు పవన్ కళ్యాణ్ అన్న, వైసీపీ లీడర్లకు జనసేన అంటే ఏందో చూపెడతాడట. వస్తువులు ఏడ మంచిగా దొరుకుతాయో గాడికేకో పోతుంటాం కదా, అగో అట్లా ఓతన్న జనాల మనసు గెలుచుకున్న ఒక షాపును చూపెడుతున్నా సిడు రకపారి. యోగిడ గానస్తున్న ఈ షాపు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న కేవడి అనే ఊళ్ళో ఉన్నది. మరి షాపు ప్రత్యేకత ఏందని అంటే ఈ షాపులో అసలు మోసం చేసుడో తెలియదట. గందుకే ఈ షాపును ఈమందరి షాపు అని పేరు పెట్టిల్లట. ఈమందరి షాపు అని అంటే నిజాయితీ అన్నట్టు. 24 గంటలు ఈ షాపు తెరిచే ఉంటుందట. ఇంకో ముచ్చట ఏందనంటే ఈ షాపు ఓనర్ లేకున్నా సూత జనాలు షాపులకు వచ్చి వాళ్ళకి ఏం కావాలో అవి కొంటపోతారట. అట్లని పుక్కానికే పట్టుకపోతారు అనుకునేరు, పైసలు గల్లపెట్టలు వేసి సామాన్లు కొంటపోతారట. షాహిదానకి అన్న షాపును నడుపుతాడట. గిట్లా ఏం తక్కువ 30 ఏళ్ళ సంది గీ అన్నకి షాపును నడుపుతాడట. పశువులు గిట్లా రాకుండా గీ షాపుకు కంచెలు ఏర్పాటు చేసిల్లట. గీ షాపులో దొరికే సామాన్లన్నీ ఖచ్చితమైన రేటుకే కాకుండా సామాన్ల మీద డిస్కౌంట్ సుతూ ఉంటుందట. కస్టమర్ల మీద షాప్ ఓనర్కు, అట్లనే షాప్ నడిపే వాళ్ళ మీద కస్టమర్లకు ఒక నమ్మకం ఉన్నదట. గందుకే గిట్ల షాపుకు ఈమందరి షాపు అని పేరు వచ్చింది. అందుకే నిజాయితీగా నమ్మకంగా ఉన్న కాడ మోసాలు జరిగాయి. ఈ షాపు పేరే నిజాయితీ గల షాపు అని అక్కడ జనాలు పిలుస్తున్నారంటే ఈ షాపు మీద జనాలకు గంత నమ్మకం. మరి మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నాడు షాపల వనబడ్డదుల్లా. మరి ఏ మండలంలో ఇట్లా షాపల వనబడ్డది ఏందన్నది ఓపారి చూడుర్రి. రాష్ట్రంలో వానలు ఆడాడ జోరుజారుగా పడుతున్నాయి కదా. మన జయశంకర్ భూపాలపల్లి జిల్లాల సూత ఆదివారం నాడు వానలు పడ్డాయి. అయితే మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలో భారీ వానలు పడితే అడవిలో చేపలు కానొచ్చినాయి. ఉపాధి హామీ పనులకు పోయిన కూలీలు చేపలు పట్టుకున్నారట. హింసిస్తంటారు కదా, అయితే ఇంకొందరు అవిశుత ప్రాణులే కాబట్టి వాటికేమన్నా తక్లీఫ్ అయితే తట్టుకోరు. అగు అట్లా ఒక కోతి చనిపోతే గా ఊరోళ్ళు ఏం చేసిల్లో చూడరు మరి. కోతుల బిడిద ఎక్కువైతే చాలా మంది వాటిని ఊళ్ళకెళ్ళి తరిమి కొట్టాలని చూస్తారు. అట్లనే వాటిని ఊరికి దూరంగా ఇడిచిపెట్టాలని ఆఫీసర్లకు ఫిర్యాదు చేస్తూ అంటారు.
అయితే ఈ ఊళ్ళో కోతుల్ని జనాలు చాలా ప్రేమగా చూసుకుంటారట. ఏడ కోతులు కనబడ్డా సుతవాటికి ఆహారం పెట్టి దండం పెడతారట. ఒక కోతి ఉన్నట్టుండి చనిపోవడంతోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉండే రేపల్లెవాడ ఊరోళ్ళు కోతికి అంత్యక్రియలు చేసిల్లట. కోతి సొమ్మసిల్లి పడిపోవడంతోని ఊరోళ్ళు ముందుగాల కోతిని పశువుల డాక్టర్ తనకి తీసుకుపోయిల్లట. కానీ అప్పటికే ఆ కోతి అనారోగ్యంతో చనిపోయిందని చెప్పిండట డాక్టర్ సాబు. ఆఖరికి ఇట్లా చనిపోయిన కోతికి అంత్యక్రియలు చేసి మానవత్వం చాటిల్లట గా ఊరోళ్ళు. ఈ భూమి మీద బతికే ప్రతి జీవికి సావు ఉంటది. అయితే మనుషులు చనిపోతే అంత్యక్రియలు చేసినట్టే ఈ కోతికి సుత అంత్యక్రియలు చేసి మనసున్న మహారాజులు అనిపించుకుంటున్నారు కదా గా ఊరోళ్ళు. జనాలకు సమస్యలు లేకుండా చేస్తామని లీడర్లు చెప్తా అంటారు. అయితే ఆడాడ జనాలు నీళ్ల కోసమని ఒక ఇట్లా నిరసనలకు దిగుతారు. మన పొరుగున ఉన్న వరంగల్ జిల్లా సమ్మయ్య నగర్ లా ఆఫీసర్లు సైడ్ కాలువల కోసమని మంచినీళ్ళ పైపులన్నీ వాళ్ళ కొట్టిలట. అయితే నెల రోజులలో సమస్యను పరిష్కరిస్తామని చెప్పి మూడు నెలలు దాటిన సుదా సమస్యను పట్టించుకుంటలేరట. ఇక యాస్ట కచ్చి గిట్లయితే కాదని చెప్పి ఖాళీ బిందెలతోనే నిరసన తెలిపిల్లు. అసలు ఏమైందో ఏందో ఈ అక్క మాటలలో ఇనుల్లి బియ్యం కడుకుంటానికి కూడా పని చేయట్లేవు. బోరున్నోళ్ళం ఒక రెండు బిందెలు పడుతున్నాం. బోరు లేని వాళ్ళు కొట్టుకుంటుర్రు ఆ ట్యాంకర్ల కాడ. నీళ్ళు మాత్రమైతే రాటలేవు. ఇక్కడ కార్పొరేటరు ఆమ కూడా వచ్చి ఏం పట్టించుకుంటలేదు. మరి నీళ్ళ గురించి అంటది రోడ్డు అంతా వేయినాక నల్లాలు వస్తాయి అన్న. కొందరు పెద్ద పెద్ద చదువులు చదివి కొల్ల కోసమని ఎంత కష్టపడ్డ సుత ప్రయోజనం లేక బేజారై ఖాళీగా ఉండి ఊకే రంది వాడుతుంటారు. అయితే కొందరికి ఉద్యోగం వచ్చిన సుత సంతృప్తి లేక సొంత వ్యాపారం చేస్తుంటారు. సేమ్ గీ అన్న లెక్కనే. లక్షల జీతం ఇచ్చే ఐటీ జాబ్ కన్నా గాడిదలగాసుడు నయ్యమనుకున్నాడు గిడ కనిపిస్తున్న గీ అన్న. గీ అన్న పేరు శ్రీనివాస్ గౌడు. కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మంగళూరులో ఉంటాడట. 2020 దాకా ఐటీ కంపెనీలో కొలువు చేసిండట అన్న. అయితే గాడిదల వ్యాపారం మీద కాయిస్తోని దాని గురించి మొత్తం తెలుసుకున్నాడట. అటెంక ఐటీ కొలువు విడిచిపెట్టి గాడిదల వ్యాపారం షురు చేసిండట. ఏం తక్కువ 42 లక్షల పెట్టుబడితోని గీ వ్యాపారం మొదలుపెట్టిండట. గిట్లా ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం పెట్టిన మొట్టమొదటి గాడిదల పెంపకం శిక్షణా కేంద్రంగా నిలిచిందట. ఐటీ కొలువు చేసే టైంలా గీ అన్న గాడిదలతోని వాటి పాలతోని వచ్చే ఉపయోగాల గురించి తెలుసుకున్నాడట. ఇక అప్పటి సందే చేత గాడిద పాల వ్యాపారమే చేద్దామనుకున్నాడట. గాడిద పాలతోని కలిగే లాభాల గురించి జనాలకు ఎప్పుడు చురు చేసిండట అన్న. అయితే స్టార్టింగ్లో గీ అన్నను ఎవరు పట్టించుకోలేదట. ఐటీ కొలువు విడిచిపెట్టి గాడిద పాల వ్యాపారం చేస్తానా అని చులకనగా వేసి మాట్లాడేదట చాలా మంది. అయితే అన్న గవ్వేం పట్టించుకోలే. గిట్ల విమర్శలను పట్టించుకోకుండానే వ్యాపారం మాత్రం ఆపలేదట అన్న. గాడిద పాలను ప్యాకెట్లలో అందుబాటులోకి తీసుకొచ్చిందట. 30 మిల్లీలీటర్ల గాడిద పాల ప్యాకెట్ ధర 150 రూపాయలకు అమ్ముడు మొదలుపెట్టిండట. గిట్ల ఇప్పటి వరకు 17 లక్షల గాడిద పాల అమ్మకానికి ఆర్డర్లు వచ్చినాయట.
గందుకే ఎన్ని పైసలు అచ్చిన సుత మన మనసుకు నచ్చిన పని చేస్తే అందులో ఉండే కిక్కే వేరులా అందుకే అన్నను ఎంతమంది విమర్శలు చేసినా కూడా గవ్వెం పట్టించుకోకుండా ఆఖరికి ఇట్లా విజయం సాధించిండు జూలై 3వ తారీఖు నాడు హైదరాబాద్ లా బీజేపీ బహిరంగ సభ ఉన్నది కదా ఇగి సభకు ప్రధాని నరేంద్ర మోడీ సారత్తండట సభకు కావాల్సిన ఏర్పాట్లను ఇక్కడి బీజేపీ లీడర్లు జోర్దార్నే చేస్తాలుల్లా మోడీ బహిరంగ సభతోని సత్తా చాటుకోవాలని చూస్తాలు బీజేపీ లీడర్లు పార్టీ ఆఫీసులో ఏం తక్కువ 119 నియోజకవర్గాల ఇన్ఛార్జిలతోని బీజేపీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్న మీటింగ్ పెట్టిండు జాతీయ కార్యవర్గ సమావేశాలు గట్లనే మోడీ సార్ బహిరంగ సభకు జనాల్ని తీసుకుపోవడం లాంటి వాటి మీద చర్చించిండట అట్లనే నియోజకవర్గాలల్లా పార్టీ పరిస్థితి ఎట్లున్నది ఏంది అనే సుతార్చుకున్నాడట మోడీ సార్ సభకు రావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఇంటికి ఆహ్వాన పత్రికలు పంపాలని నియోజకవర్గ లీడర్లకు చెప్పిండు ఏం తక్కువ 50 లక్షల ఆహ్వాన పత్రికలు పంపుతాడట ఒక్కో నియోజకవర్గం నుంచి వెళ్ళి 10,000 చొప్పున జనాలను సభకు పట్టుకురావాలని చెప్పిండు సంజయ్ అన్న పోలింగ్ బూత్ అధ్యక్షులు సభ్యుల నుండి 1,000 రూపాయలు అట్లనే మండల స్థాయి లీడర్ల నుంచి వెళ్ళి 20,000 జిల్లా స్థాయి లీడర్ల నుంచి వెళ్ళి 50,000 రూపాయలు రాష్ట్ర స్థాయి లీడర్ల దగ్గర నుంచి 1,00,000 రూపాయల విరాళాలు వసూలు చేయాలని పిలుపునిచ్చిండట సంజయ్ అన్న అట్లనే పార్టీ ఆఫీసులో ముఖ్యమైన లీడర్లతోటి మీటింగ్ పెట్టిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్న మోడీ సభ గురించి ఈ సమావేశంలో చర్చించినమని చెప్పిండు బీజేపీ లీడర్ వివేక్ అన్న అట్లనే తెలంగాణ సర్కార్ మీద సుతకరమైండు రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుందని అనుకుంటే కల్వకుంట్ల తెలంగాణ అయిందన్నాడు అన్న ఇంకేమన్నాడంటే నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ కోసం అరేంజ్మెంట్స్ ఎట్లా చేయాలి వాళ్ళందరినీ ఏ హోటల్లో పెట్టాలి కమిటీ మీటింగ్స్ ఎట్లా జరపాలి వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయము పబ్లిసిటీ విషయము ఇవన్నీ కూడా చర్చించడం జరిగింది అభివృద్ధి తెలంగాణ కావాలనుకున్నాము కానీ కేవలము తెలంగాణ ఒక కుటుంబంకి చెందిన కల్వకుంట్ల తెలంగాణ అయిపోయింది అన్ని రాష్ట్రాలలో దేశంలో చూసుకుంటే అవినీతిలో నంబర్ 1 ఉన్న రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అయిపోయింది ఇక ఇది ఇట్లుంటే ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతోని మీటింగ్లో పాల్గొన్నాడు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్న బీజేపీ పార్టీని తెలంగాణలో అధికారంలోకి తేవడానికి ఏం చేద్దాం ఏందనే దాని మీద చర్చించిల్లాట ఇద్దరు లీడర్లు బీజేపీ జాతీయ లీడర్లు తెలంగాణ మీద మస్తు సీరియస్గా నజరు పెట్టిల్లాట గిట్ల తెలంగాణలో ఎట్లనన్నా అధికారంలోకి రావాలని బీజేపీ మస్తుగానం కాల్చి చేస్తుంది చూడాలి మరి ప్రధాని మోడీ సారు సభ తర్వాత తెలంగాణ పరిస్థితి ఎట్లుంటదో షర్మిలక్క 1,300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా మస్తు జోష్ మీద ఉన్నది మరి అక్క ఏమన్నదో ఇనుల్లి ఈరోజు 100వ రోజు ఈరోజు కోదాడలో అడుగు పెట్టడం జరిగింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి రాగానే ఇంతమందిగా రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డకు స్వాగతం పలకటానికి వచ్చారు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఒక పార్టీ పెట్టింది అంటే దానికి కారణం రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన ఇప్పుడు లేదు కాబట్టి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకురావడం కోసమే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత సుభిక్షంగా ఉండెనో ఎన్ని వర్గాలను ఆదుకున్నాడో రాజశేఖర్ రెడ్డి గారు కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఎలా పనిచేశాడో మీ అందరికీ తెలుసు రుణమాఫీ అయితేనేమి పావులా వడ్డీకే రుణాలు అయితేనేమి ఫీజు రీఎంబర్స్మెంట్ అయితేనేమి ఆరోగ్యశ్రీ అయితేనేమి 108 అయితేనేమి జల యజ్ఞం అయితేనేమి 46 లక్షల మంది పేదలకు కట్టిన పక్కా ఇళ్ల పథకం అయితేనేమి ఒకటి కాదు రెండు కాదు రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగా అమలు చేసి చూపాడు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ఇప్పుడు కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉండి ప్రతి వర్గాన్ని మోసమే చేశాడు కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు ఇంటికో ఉద్యోగం లేదు 3 ఎకరాల భూమి లేదు పోడు పట్టాలు లేవు రుణమాఫీ లేదు ప్రతి మాటను తప్పాడు కేసీఆర్ గారు అందుకే ఈరోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి పాలన సాధ్యం మీ అందరూ దీవించండి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రతి పథకాన్ని నిలబెడుతుంది మీ అందరూ ఆశీర్వదించండి మళ్ళీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక ఇల్లుండేలా
అది కూడా ఇంటి మహిళ పేరు మీద ఉండేలా మేము చేస్తాం మీరు ఆశీర్వదించండి మళ్ళీ ఫీస్ రీయింబర్స్మెంట్ అయినా ఆరోగ్యశ్రీనైనా బ్రహ్మాండంగా మేము అమలు చేస్తాం ఇంట్లో ఒక్కరికి కాదు ఎంత మంది ముసలోళ్ళు ఉన్నా ఎంత మంది వితంతులు ఉన్నా వికలాంగులకు మనిషికి 3000 రూపాయలకు తక్కువ లేకుండా పెన్షన్లు మేము ఇస్తాం మీరు ఆశీర్వదించండి ప్రతి పేద కుటుంబం తరపున మేము నిలబడతాం తెలంగాణ అభివృద్ధి కోసం మేము పని చేస్తాం ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తూనే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ మీకు మాట ఇచ్చి చెప్తుంది ఈ సాయంత్రం కోదాడ టౌన్ లో మీటింగ్ ఉంది అందరూ రావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మరొకసారి మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను చూడడానికి స్వాగతం పలకడానికి ఆశీర్వదించడానికి ఇంతగా వచ్చిన ప్రతి అమ్మకు ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అయ్యకు ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మరొకసారి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం दसरा दाका आगुली अप्पटिदाका मीरु एमन्ना मात्लाडुकोल्ली ओपिक वड़ता हो लच्चक्क एमैंदी एवलकि इट्ला दसरा दाका टाइम पेडुतुन्नावु अनि अनुकुंटाल्ला इट्ला निन्नु गादुल्ला मात्लाडिंदी जनसेन अधिनेत पवन कल्याण अन्न मात्लाडिंडु अन्न वैसीपी लीडर्ल मीद इट्ला मात्लाडिंडुल्ला नायकुल्नि जनसेन पार्टीनि मम्मल्नि संपूर्णंगा मीरु आ मी मी ब्लेसिंग्स इव्वंडि माकु మీ ఆశీర్వచనాలు ఇవ్వండి నేను నిలబడతాం నేను నేను కోరుకునేది దారి పొడవుతా పొత్తు పొత్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఇంకా పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదు ఇది పొత్తు నాకు ఒకరితోనే ప్రజలతోనే పొత్తు నాకు ఇంకెవరితో పొత్తులు అని మీరు ఇష్టానికి మాట్లాడేస్తారా నేను కోరుకుంటుంది మీకు గుండె ధైర్యం ఉండాలి మీరు ధైర్యంగా మాట్లాడాలి గొడవ పెట్టుకోమని నేను చెప్పట్లా కానీ మీరు మీ కోపం వాళ్ళ అధికారం తీసేస్తన్న భయం ఉన్నప్పుడు మీ దగ్గర వచ్చి మాట్లాడకపోతాడు కానీ వాళ్ళు మీ ప్రతి ఒక్క యువకుడి దగ్గరికి వచ్చి ప్రతి ఆడపడుచు దగ్గరికి వచ్చి ప్రతి పెద్దవారి దగ్గరికి వచ్చి మీరు కోపగించదు మేము చేస్తామని మాట్లాడు కానీ 2020 వచ్చే ఎన్నికల్లో వాళ్ళు ఎల్లుండి పెట్టుకుంటే ఎల్లుండి నేను మేము సంసిద్ధమే చూసిలే కదా ఇవి మరి ఈ ఏడు లచ్చక ముచ్చట్లు మరిని ముచ్చట్లు మళ్ళీ కలుస్తా అంతరుకుంటా మరి.